కరోనా కాలంలో డెబిట్ క్రెడిట్ కార్డుల వాడకం ఎక్కువైంది. దీంతో పాటు డిజిటల్ పేమెంట్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో జరగడం చూసాం. పేటిఎం లాంటి యాప్స్ ద్వారా డిజిటల్ పేమెంట్స్ కి జనం బాగా అలవాటు పడ్డారు. అయితే ఆ తర్వాత క్యాష్ అవసరం రావడంతో ఏటీఎం లో కార్డ్ స్వైప్ చేసి కావాల్సిన క్యాష్ విత్డ్రా చేయడం జరిగింది. సాధారణంగా ఏటీఎం మిషన్ డబ్బులిచ్చే ముందు కార్డులోని చిప్ ను స్కాన్ చేస్తుంది. కానీ అసలు కార్డ్ స్వైప్ చేయకుండా డబ్బులిచ్చే ఏటీఎంలు ఉన్నాయి. కేవలం కార్డులోని మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డేటా ఆధారంగా డబ్బిచ్చే వాటిని నాన్ ఈఎంవి ఏటీఎంలని పిలుస్తారు. వీటిని ఇప్పటి వరకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ అందించింది. అయితే ఈ ఏటీఎంల ద్వారా మోసపూరిత లావాదేవీలు జరిగి డబ్బులు పోగొట్టుకున్నట్లు ఎంతో మంది కస్టమర్ల నుంచి ఫిర్యాదులు అందడంతో బ్యాంక్ ఫిబ్రవరి 1 నుంచి ఈ ఏటీఎంలను మూసేయించింది. కేవలం మ్యాగ్నెటిక్ స్ట్రిప్ డేటా ద్వారా ఇప్పటిదాకా క్యాష్ అందిస్తూ వచ్చిన నాన్ ఈఎంవి ఏటీఎంలకి ఇకపై గుడ్ బై చెప్పింది. కస్టమర్ల సేఫ్టీ కోసం ఫిబ్రవరి 1 నుంచి ఈ చర్య చేపట్టినట్లు బ్యాంక్ తెలిపింది. ఇక డిజిటల్ ఓటర్ ఐడి కార్డుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ చూద్దాం. ఫిబ్రవరి 1 నుంచి ఓటర్లు తమ కార్డును డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది ఎలక్షన్ కమిషన్. ఎలక్షన్ కమిషన్ తో మొబైల్ నంబర్ లింక్ అయిన ఓటర్లు కార్డ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎడిట్ చేయడానికి వీలు లేకుండా ఈ ఓటర్ కార్డ్ పీడిఎఫ్ ఫార్మాట్ లో లభిస్తోంది. కార్డ్ ప్రింట్ తీసుకుని లామినేట్ చేసుకోవచ్చు.